అంటే మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత చూసే వాళ్ళకి ఈ రోజంతా తెగ కొట్టేసుకుంటారు, మీరు గెలవాలని ఆయన గెలవాలి, మీరు మధ్యలో కాజల్ అసలు అబ్బా అంతా జరుగుతున్న మధ్యలో పొద్దున్న లేవగానే ఎవరికి వాళ్ళు డాన్స్లు వేసుకుంటున్నారు. బికాస్ సండే సాటర్డే కంప్లీట్ ఫన్ అంటుంటారు, కానీ మండే కోసమే మేము వెయిట్ చేస్తుంటారు. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు, ఎలా కొట్టుకుంటారు, మాకు అదే కావాలి. రోమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. సో ఇంకా చూస్తున్నంతసేపు ఎపిసోడ్ మీరు ఇంత కొట్టుకుని మార్నింగ్ లేచి మళ్ళీ డాన్స్ వేస్తుంటారు. సో ఇది నిజంగా స్క్రిప్టెడా లేకపోతే ఎవరైనా ఇంత సీరియస్ గా కొట్టుకున్న వాళ్ళు మనుషులు అన్నవాళ్ళు ఎవరైనా సరే మహమ్మారి చూసుకున్నా ఫస్ట్ లో వీళ్ళు ఇట్లా అందరూ అట్లనే ఉండేది, అందరూ అట్లా పాడుపడి. నేనేం చేశానంటే వీడు నేను అంటే మాకు ఒక నేచర్ ఉంది, అందరికీ ఒక నేచర్ ఉంది. హౌస్లో చాలా మంది చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళే. ఎంత గొడవ అయినా ఈవినింగ్కి ఆ గొడవ అయిపోయిన తర్వాత కామ్ ఏముంటుంది చెప్పండి, మళ్ళీ గొడవ గొడవనే ఒక హగ్ ఇచ్చి మంచిగా మనం కలిసిపోతే ఫుడ్ తినే దగ్గర కాస్త హ్యాపీగా ఎంజాయ్ చేసి పడుకొని లేచాక మేము కలుస్తాం. ఎప్పుడైతే మాకు బజర్ మోగిద్దో స్టార్ట్ యుద్ధం మొదలైద్ది. అక్కడి నుంచి బజర్ అంటే నేను చెప్పేస్తా, నన్ను మర్చిపోరా, వీడికి చెప్తా అందరు చెప్తా, నన్ను మర్చిపోండి కాసేపు. నేను ఆ టైంలో నేను ఎవ్వరి మాటిన బజర్ అయిపోయినా చెప్పచ్చా ఇదే ఉండేది. సో దిస్ వాజ్ మీ బజర్ అప్పుడు కూడా నేను చెప్తాను, వీడంతే ఉంటాడు నేను అంతే ఉంటా, గేమ్లో నువ్వెవడో నేను ఎవడు రాబోయ్, ఇద్దరం టగ్గఫర్ ఇద్దాం, నీకు అవసరం వచ్చినప్పుడు లాస్ట్లో నువ్వు నేను ఉంటే కూడా కొట్టుకుందాం, కానీ లాస్ట్ వరకు నువ్వు ఉండాలి, అది నా కోరిక ఉంటుంది. సో దట్ వాజ్ వీ అలా ఆడేది. బట్ ఆ లాస్ట్ గేమ్ అయిపోయింది అంటే గ్రూప్ గేమ్ అయిపోయింది. సరే గ్రూప్ గా ఆడకుండానే గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని చాలా వచ్చింది. అంటే ఇంతకు ముందు కూడా ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇంత ఒక మోజో రూమ్ అని ఒక లైవ్ స్ట్రీమింగ్ దగ్గర అని గ్రూపులు. వాళ్ళ మైండ్ సెట్ లో ఏంటంటే వాళ్ళందర్నీ ఇండివిజువల్స్ గానే చూసారు, బయటికి మాట్లాడేవారు మంచిగా కానీ అందరినీ ఇండివిజువల్ గా చూసారు. మేమే అంటే మేము ఫస్ట్ నుంచి మేము ఫ్రెండ్స్ అండ్ మేము కనెక్టెడ్ అయ్యి ఉన్నాం, అది సాలిడ్ గా కనిపించేది అందరికి కూడా. సో ఎప్పుడైతే మేము ఒక ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు పక్కా ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో వీళ్ళు ఏదైనా సరే వీళ్ళు గ్రూప్గానే ఆడతారు, వీళ్ళిద్దరు కలిసే ఆడతారని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ మైండ్లో మాత్రం అందరితో మంచిగా మాట్లాడేవారు, కానీ ఇండివిజువల్గానే ట్రీట్ చేసేవారు ప్రతి ఒక్క ఇండివిజువల్. ఈజ్ అంటే ఎంత మంచిగా మాట్లాడినా సరే ఎండ్ ఆఫ్ ద డే హీజ్ స్టిల్ అ కాంపిటీషన్. సో అలా ఉండేవారు. అది అంటే డ్యూరేషన్ జర్నీ అవుతున్న కొద్దీ అందరూ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో మాకేంటంటే ఇనీషియల్గా మేము ఎక్కువ టాస్క్ కలిసి ఆడాం కాబట్టి మాకు ఆ జెల్లింగ్ అనేది ఇనీషియల్గానే మాకు అయిపోయింది. అనుకోండి నేను కూడా చెప్పాను అనుకోని రాబాయ్ గ్రూప్ అయితే ఇప్పుడు అవును గ్రూప్ చైన్ మ్యాచ్ బరాబర్ ఇప్పుడు ఏంది మరి ఆడదామా చలో అన్నాడు. నేను అన్న ఆడు గ్రూప్ అనుకుంటారా గ్రూప్ లెక్కనే ఆడదాం, బట్ మళ్ళీ నేను గేమ్ రాగానే వద్దులేరా ఓడదాడు ఆడదాం అంటే ఆ ఆవేశం ఆవేశంలో వచ్చేసేది. బట్ వీ నెవర్ వాంట్ టు ప్లే గ్రూప్ గేమ్ అవన్నీ సాధిస్తా. ఇప్పుడు నా ఫ్రెండ్కి గేమ్లో హెల్ప్ అవసరం ఉంటే నేను బరాబర్ హెల్ప్ చేస్తాను, అలా అని చెప్పి నా గేమ్ నేను వదిలిపెట్టను. నా ఇండివిజువల్ గేమ్ అంటే నాది మొత్తం అంతా ఫిల్ అయ్యాక వాడికి తక్కువ ఉంటే నింపడానికి ట్రై చేస్తా, అంతే నా గేమ్. అంతేగాని వాడి కోసం ఆడిన ఆట వదిలిపెట్టే రకం కాదు నేను, అలా ఉండేవాడిని. వాళ్ళు ఏమంటే వాళ్ళకి భయం, ఇక వీళ్ళు ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ అంటే దట్ వాజ్ అ డిఫరెంట్ థాట్, మాకు అసలు లేకుండే అది. ఇంకొకటి కొంతమంది వాళ్ళు గ్రూప్ ఆడిర్రు పొరపాటున వాళ్ళకి గ్రూప్ అన్నారు అనుకో కోపం వస్తుంది వాళ్ళకి. బట్ ఓకే నేను అనేవాడిని మచ్చా గ్రూప్ అనకండి, దోస్తులు అనండి, బరాబర్ దోస్తులు సపోర్ట్.